కొద్ది మంది ఎవరో కూడా అందరికి తెలుసు వారి పేరు చివర కొన్ని ట్యాగులు ఉన్నాయి వారు అత్యంత నీచంగా పెడితే దురదృష్టం కొద్ది కొద్ది మంది పార్టీ పెద్దలు మీకేం పర్వాలేదు మీకు నేను ఉన్నాను సోషల్ మీడియా కార్యకర్తలారా మీ ఇష్టం మీకే కష్టం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి ఒక పక్క దుర్భాషలాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మరో పక్క ఎటువంటి చెడ్డ మాటలు లేని సంస్కారవంతమైన మెసేజ్లు ఒకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చు ప్రభుత్వంలో ప్రభుత్వం అనేది విమర్శను స్వీకరించాలి సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అదే నిన్న సుప్రీం కోర్టులో కూడా చెప్పారు అటువంటి సద్విమర్శలు ఉంటే ఒక 10 నుంచి 15 సెక్షన్లలో వయసు ఉన్న ఎంత వయసు ఉన్న మనం కేసులు పెడతా ఉంటే న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని కూర్చోదు ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎవరైనా సరే సలహా చెప్పొచ్చు అటువంటి సలహాల్లో భాగంగా మా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు ఇప్పుడు నేను మాట్లాడేది ఎందుకంటే ఏ పార్టీ కూడా మేము కోర్టులను గౌరవించమని చెప్పి మానిఫెస్టోలో పెట్టదు అలాగే మా మానిఫెస్టోలో కూడా పెట్టలేదు మా పార్టీ సిద్ధాంతం కూడా కోర్టులను గౌరవించడమే కోర్టులను గౌరవించమని మా పార్టీ సిద్ధాంతాల్లో లేదు కాబట్టి ఇప్పుడు నేను కోర్టులను గౌరవించమని చెప్పి చెప్పడం అనేది మా పార్టీకి అగెన్స్ట్ సిద్ధాంతం కాదు ఎందుకు ఇన్నిసార్లు నేను ఇది జాతకంగా చెప్తున్నానంటే మా పార్టీలో అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఈ నిర్ణయం అతి దారుణమైన నిర్ణయం నిన్న గవర్నర్ గారు చెప్పిన తర్వాత కూడా దాన్ని ఫాలో అవ్వకపోవడం అనేది ఇంకా దారుణం నేను నిన్నే ఎప్పుడైతే ఈ లెటర్ చూశానో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా దయచేసి ఈ నిర్ణయాన్ని మీరు ఫాలో అవ్వకపోతే ఆర్టికల్ 356 ని కొని తెచ్చుకున్నట్టు అవుతుందని కూడా నేను చెప్పాను ఇవాళ సుప్రీంకోర్టు కూడా గవర్నర్ గారు చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగా మాట్లాడటం అనేది చాలా దారుణం అని చెప్పి ఇప్పుడే నేను సోషల్ మీడియాలో చూశాను సాక్షాత్తు గౌరవనీయులైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది దయచేసి ఇటువంటి వ్యవస్థకి మనం ఏది న్యాయ వ్యవస్థని గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకి మనం ఫుల్ స్టాప్ పెడదాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక శుభారంభానికి ఈరోజే మీరు ఆ రమేష్ కుమార్ గారిని తిరిగి రీఇన్స్టేట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించండి ఇవాళ మీరు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తే రేపొద్దున్న మీరేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసులో పెద్ద పెద్ద న్యాయకోదులను మీరు పెట్టారు ముగ్గుల రోతగి లాంటి వారిని వాళ్ళు ఏదన్నా మీ నిర్ణయమే కరెక్టు రమేష్ కుమార్ని తీసివేయడం చాలా సబబు అని ఆయన సుప్రీంకోర్టు వారిని అంగీకరింప చేయగలిగితే మంచిదే అప్పుడు దాకా ఈయన కంటిన్యూ అవుతారు మనకు వచ్చిన నష్టం ఏంటి వారం రోజుల్లో రావచ్చు రెండు నెలల్లో రావచ్చు ఆ రెండు నెలల్లో కంటిన్యూ అవనివ్వండి ఏంటి మనకు వచ్చిన నష్టం దయచేసి ఒక అత్యున్నత స్థాయిలో అత్యున్నత మెజారిటీతో మీరు నెగ్గారు అత్యున్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మన థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆ స్థాయిలోనే ఉండాలి ఎవరెవరో పక్కనున్న పక్కన చేరిన వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని దయచేసి మీరు యాంటీ డెమోక్రసీ యాంటీ కాన్స్టిట్యూషనల్ నిర్ణయాలు తీసుకోవద్దు మనం సరైన దారిలోనే వెళ్తున్నామన్న ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అంటే ఈరోజుతోనే దెర్ ఇస్ నో టైం బార్ బెటర్ లేట్ దెన్ ఎవర్ ఈరోజుతోటే మీరు ఆ మంచి కార్యక్రమానికి శుభారంభం పలకండి ఎందుకంటే రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు సహజీవనం చేయాలి అన్న మీ పిలుపుకి పారాసెటమాల్ వాడాలన్న మీ పిలుపుకి కూడా ప్రజలు స్పందించారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అందరూ సహజీవనం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం రేపు రాబోయే 4 సంవత్సరాల బడ్జెట్ కూడా ఆరోగ్యశ్రీకి ఇచ్చే ఈ కరోనా బాధితులకు ఇచ్చే ఆరోగ్యశ్రీకి కూడా సరిపోదు సో దయచేసి మనం ఎందుకంటే అందరూ మీరేం చెప్పినా సరే ప్రజలు విశ్వసిస్తారు ఆ విశ్వాసంతో మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు కాబట్టి
మనం బాధ్యతగా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అలాగే ఈ కరోనా సంక్షోభ సమయంలో ఇంకా సహజీవనం అలాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీరు కూడా మాకలాగా మాస్క్ వేసుకునే కనబడతే ప్రజలందరూ ఎందుకంటే మీరు ఏం చేస్తే ప్రజలు చేస్తారు సో కాబట్టి మీరు మాస్క్ వేసుకుంటే ప్రజలు కూడా మాస్క్ వేసుకుంటారు కరోనా జాగ్రత్తలన్నీ మరింతగా మీరు ప్రజలకు తెలియజేసి రాష్ట్రంలో అతి త్వరలో మనం కరోనా లేకుండా చేద్దాం అలాగే డెమోక్రసీని రాజ్యాంగ విలువల్ని మన మనసులో ఉన్నప్పటికీ పబ్లిక్ లో మనకి రాజ్యాంగం మీద నమ్మకం లేదన్న ఒక భావన వెళ్ళింది కాబట్టి ఆ భావనను కూడా తుడిచేద్దాం దానికి ఈ రోజే దయచేసి అంకురార్పణ చేద్దాం సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు రమేష్ కుమార్ గారిని మనం కంటిన్యూ చేసుకుందాం గవర్నర్ గారిని కూడా ఆయన నిర్ణయానికి నిన్న విలువ ఇవ్వకపోయినా ఇవాళ గవర్నర్ గారి విలువ మాటకి విలువ ఇచ్చినట్టు సుప్రీం కోర్టుకి విలువ ఇచ్చినట్టు వాళ్ళని గౌరవించుకుందాం